हाई हेलो नमस्ते नैन मी राजू मन तो पाटू इकड़ा पब्लिक टाक गुरिंचि वच्चाम पब्लिक टाक लो मन एपी पॉलिटिक्स गुरिंचि अडिगि तेलुसुकुंदाम अन्ना नमस्ते ना नमस्ते मरि इप्पुडु नेक्स्ट सीएम एपी लो एवरु उंडबोतुन्नारु నెక్స్ట్ సీఎం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారండి. ఎందుకంటే ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉన్నదని చెప్పి అప్పచెప్పారు. అనుభవం ఉంది, సీనియారిటీ ఉందని. 45 ఏళ్ల ఇండస్ట్రీ అన్నాడు, హైదరాబాద్ని నిర్మించిన అంటాడు, సైబరాబాద్ నిర్మించిన అంటాడు. మరి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ అవకాశం ఆయనకి ఇచ్చారు కదా. అక్కడ మరి ఇలాంటి సైబర్ టవర్లో ఒక్క సైబర్ టవర్ కూడా ఎందుకు పెట్టలేదు? ఆ గ్రాఫిక్ వీడియోలు పంపించాడు. అప్పుడు గ్రాఫిక్ వీడియో ఎక్కడ పోయింది? అందుగురించే అమరావతి పేరు మీద 33,000 ఎకరాల భూములు తీసుకున్నారు. పేదల నుంచి, బీదల నుంచి బలవంతంగా తీసుకున్న భూములు ఈరోజు టీడీపీ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తీసుకుంటున్నారు ఇప్పుడు అక్కడ. మరి ఇప్పుడు అక్కడ అమరావతిలో కూడా కట్టిన 2-3 కట్టడాలు కూడా తాత్కాలికమే, శాశ్వతం కాదని ఆయననే చెప్పాడు. నరేంద్ర మోడీ గారు 2014-16 టైంలో వచ్చినప్పుడు ఏమన్నారు? ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పేరుతోని, పోలవరం ప్రాజెక్ట్ పేరుతోని కేంద్ర ప్రభుత్వంని ఒక ఏటీఎం కార్డు లాగా వాడుకున్నాడని నరేంద్ర మోడీ గారు అనలేదా? అన్నారు కదా. అందుగురించే ఇప్పుడు ఇంత సీనియారిటీ ఉన్న ఆయనకి అంత చిత్తుగా ప్రజలు ఎందుకు ఓడిచ్చారు? మరి అక్కడ అలాంటి ఐటీ టవర్లు, ఐటీ కంపెనీలు ఎందుకు రాలేదని, కనీసం గ్లోబల్ సమ్మిట్ లాగా ఆయన హయాంలో ఎందుకు రాలేదు? అదాని అంబానీలు ఆయన హయాంలో ఎందుకు రాలేదు? ప్రత్యేక ప్యాకేజ్ కావాలని ఎందుకు అన్నాడు? ఒక ఆంధ్రుడు ఒప్పుకునే హక్కేనా? అది ఆంధ్రుడు ఒప్పుకుంటాడా? ఆంధ్రకి ప్రత్యేక హోదా కావాలి, స్టీల్ ప్లాంట్ ఆపాలి, రైల్వే కోచ్ రావాలి, పోలవరం ప్రాజెక్టు రావాలి. 2018 కల్లా పూర్తి చేసి ఓట్లు అడుగుతాం, లేకుంటే ఓటేయకండి అన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పోలవరం గురించి మాట్లాడతాడు. అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2-3 నెలలకి రోడ్లు బాగాలేవంటాడు, డెవలప్మెంట్ అంటాడు, సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నాడు అంటాడు. అంటే మీరు తినేసి పడుకుంటారా బాబు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పలేదు. అర్హులకి, పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు. 2.5 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అందినాయి ఈ రోజుకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, మీ ఇంట్లో మీకు మంచి జరిగితేనే ఓటేయండి, లేకపోతే వెయ్యకండి. ఇలాంటి పార్ట్ టైం పొలిటీషియన్ మాటలు, ఇలాంటి దొంగలు ఇలా మాటలు నమ్మొద్దని జగన్ గారు క్లియర్గా చెప్తున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎందుకు? 99% ఒకసారి 2014-2019 మేనిఫెస్టో దగ్గర పెట్టుకొని చూసుకుంటే ఒకసారి అర్థమవుతుంది. ఈరోజు విద్యా వ్యవస్థ కానీ, వైద్య వ్యవస్థ కానీ, పేదల సంక్షేమం కానీ, రైతు భరోసా కానీ, ఇవన్నీ గత ప్రభుత్వంలో ఎందుకు రాలేదు? మరి అంత ప్రపంచం మీద ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఈయన? ఈరోజు ఆయన పైన ఆరోపణలు వచ్చినాయన్నీ అబద్ధాలు కాదు, వాస్తవాలు. 2 ఎకరాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దగ్గర 2-3 లక్షల కోట్ల ఆస్తి ఎలా వచ్చింది? నువ్వు 14 సంవత్సరాలు పరిపాలించావు. 14 సంవత్సరాలు పరిపాలిస్తే మరి ఆంధ్రాలో కనీసం ఒక సైబర్ టవర్ లాంటిది ఎందుకు కట్టలేదు? ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అందుగురించి చెప్తున్నాను. 2014లో పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ గారు కలిసి వచ్చారు. 2019లో మళ్ళీ కట్టిఫ్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ కలిసి వస్తున్నారు. ఎవరు ఎన్ని కలిసి వచ్చినా, ఎన్ని ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు 100 లేదా 120 సీట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తాడు, సింగిల్గానే వస్తాడు. పవన్ కళ్యాణ్ గారు 2008 నుంచి ఉన్నాడు. కనీసం వార్డు మెంబర్ అయినా గెలిచాడా? ఎందుకు పార్టీ పెట్టాలి మరి ఆయన? అందుగురించి అంటారు ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అని, ప్యాకేజ్ స్టార్ అని, పావల స్టార్ అని ఇలా తిట్టడం. అందుగురించే తిడతారు ఆయనకి. అందుగురించే రాజకీయాలకు రావాలంటే ఫస్ట్ సింగిల్గా వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్, సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు బయటకు వచ్చి ఒక్కడొచ్చి ఒక అడుగుతో స్టార్ట్ చేసి ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా సింగిల్గా వచ్చి ఆయన 2014లో కూడా రైతు రుణమాఫీ చేస్తానంటే ఆ రోజు అధికారంలోకి వచ్చేది ఆయన. ఆ హామీ ఇచ్చి ప్రజల్ని మోసం ఎందుకు చేయాలని చెప్పి ఉద్దేశంతో చేయలేదు, ఓడిపోయాడు, తీసుకున్నాడు. మళ్ళీ 19లో వచ్చాడు, వచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు. అది కావాలి కదా ప్రజలకి. అయితే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏమన్నా ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉన్నదంటారా? ఎఫెక్ట్ ఏంటంటే, ఒక అమాయకుని తీసుకుపోయి తప్పుడు కేసులు పెట్టి లోపల పడేస్తే ప్రజల్లో సింపతి వస్తుంది. అదేమన్నా అధికార పార్టీకి ఒక ఏదన్నా దెబ్బ పడుతుంది అనుకోవచ్చు. ఆ రోజు నుంచి అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ, మీడియా వ్యవస్థని, లాయర్ల వ్యవస్థని, అందరిని మేనేజ్ చేసుకుంటూ ఆయన స్టేలు ఎందుకు తెచ్చుకున్నాడు? మరి అంత నిజాయితీ పరుడు అయితే ఆ 19 కేసుల్లో స్టేలు ఎందుకు తెచ్చుకున్నాడు? అవన్నీ ఎదుర్కొని కడిగిన మొత్తంలో బయటికి రావచ్చు కదా. అప్పుడే కదా నువ్వు శ్రీరామచంద్రుడిని నమ్ముతాం మేము. నువ్వు స్టేల్ ఎందుకు తెచ్చుకున్నావు, నువ్వు ముసలోడు అయిపోయినావు, నువ్వు ఎప్పుడు నీ స్టేల్ ఎప్పుడు ఎత్తేసుకుంటావు, నువ్వు ఎప్పుడు విచారణ చేసుకుంటావు, ఎప్పుడు కడిగిన ముత్యంలో బయటపడతావు. నేను కూడా అదే చెప్తున్నా, ఈ సిబిఐ కానీ సిఐడి కానీ ఐటీ కానీ ఈడీ కానీ ఈ ఏసీబీ వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, పాత కేసులు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ రీఓపెన్ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడు ఈయన కడిగిన ముత్యంలాగా వస్తే చంద్రబాబు నాయుడు గారు నిజంగానే కడిగిన ముత్యం అని చెప్పి నేను చెప్తా. ఇది జరగని పని. మీరే ఆలోచించండి, కజ్జూర్ నాయుడు గారి పేరు మీద 2 ఎకరాల పొలం, ఈయనకి ఇంకొక అన్న కూడా ఉన్నాడు, పంచుకుంటే 1 ఎకరం వస్తుంది. ఈరోజు మరి దగ్గర దగ్గర సింగపూర్, మలేషియా, అరబ్ కంట్రీస్లో కానీ పక్క అన్ని కంట్రీస్లలో వ్యాపారాలు పెట్టుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు ఏమన్నంటే అరెస్ట్ చేశారంటున్నారు, 17A అంటున్నాడు, గవర్నర్ అనుమతి కావాలని. ఆయన ఒక ఎమ్మెల్యేనిగా చూస్తారు, ఆయన ఏదో జిఏ ఏదో నాకు ఆ సెక్యూరిటీ ఉంది ఈ సెక్యూరిటీ ఉంది అని ఒక ఎమ్మెల్యేనే చూస్తారు. ఆయన ప్రపంచం మీద వాళ్ళకి ఏదో అది చూడరు. ఇంకోటి 409 సెక్షన్ ఎందుకు పడుతుంది? నువ్వు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినప్పుడు, అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు ఆ సెక్షన్ పడుద్ది. అంటే ఇప్పుడు అటువంటి ఆధారాలు ఇప్పుడు మన జగన్ ప్రభుత్వం దగ్గర ఏమన్నటువంటి ఆధారాలు ఉన్నాయంటారా? ఆధారాలు లేకుండా తీసుకుపోయి లోపల ఇప్పటి వరకు అటువంటి ఆధారాలు ఏమి చూపించలేరు కదా. ఇప్పుడు ఒక మనిషిని, అమాయక మనిషిని తీసుకుపోయి రిమైండ్ ఏమి అవ్వదండి, పక్కా ఎవిడెన్స్ ఉంది. ఈరోజు మీరు ఆయన అంగళ్ళ కేసు కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, ఫైబర్ నెట్ కానీ ఇవన్నీ పిటిషన్లు ఎందుకు కొట్టేసింది కోర్టు? ఈరోజు కూడా విచారణ ఎందుకు వాయిదాపడి వేసింది? బెయిల్ ఎందుకు ఇవ్వట్లేదు? ఈ కేసు అనేది పక్కదారి పడుతుంది. సాక్షులు ప్రభావితం అయ్యే, సాక్షుల్ని బెదిరిస్తున్నారు, సాక్షులు కూడా ఈ సాక్ష్యాలన్నీ పక్కదారి మళ్తాయి అని చెప్పేసి నాకు బెయిల్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇన్ని కేసులు ఉన్నప్పుడే నువ్వు బెయిల్ ఇచ్చేస్తే ఈ కేసు ఎట్లా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది? ఇలా దోషి నిర్దోషి అని ఎలా తెలుస్తుంది? అందుగురించి ఈ టైంలో బెయిల్ ఇవ్వదు కోర్టు. నాకు తెలిసి ఇంకొక 1-2 మంత్ అయినా పడుతుందని నేను అనుకుంటాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ స్టేటు ఈరోజు ఎలా ఉందో ఒక మీడియా రంగం మీ ద్వారా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్ట్రాంగ్గా డైరెక్ట్గా ఒక విజన్గా సమాధానం చెప్తున్నా. రేపు రాబోయే కాలంలో ఇప్పుడు ప్రజెంటు తెలంగాణలో ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఎలక్షన్ భారతదేశంలోనే చోట తీరిన విధంగా ఒక యుద్ధంలాగా ఒక రణవేదంగా జరుగుతుంది. 4 కోట్ల మంది ప్రజలకి ఒక గన్ షూట్ లాంటి అవకాశం వచ్చింది. ఈరోజు భారతదేశంలో ఉన్న 119 నియోజకవర్గాలలో అత్యధిక ఖజానా ఏదంటే, ఖరీదైన ఎలక్షన్ ఏదంటే ఇప్పుడు జరిగే ఎలక్షనే. ఇది ముఖ్యంగా యువకులు, ప్రతి ఒక్కరు యువకులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, మీడియా వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ప్రజలకి తెలియజేయాలి. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అవుదాము, ఏదో ఒక రకంగా అయ్యి మనం మన ఆస్తుపాస్తులు డెవలప్మెంట్ చేసుకుందామని కాకుండా ప్రజలు ఒకటే ఆలోచిస్తున్నారు. అన్నీ వింటాం, అన్నీ చేస్తామనే మాటలు కాకుండా, భజన మాటలు, పంపు కొట్టుకుంటే మాటలు కాకుండా రియాలిటీగా రేపు జరగబోయే ఎలక్షన్ భారతదేశం చూడతరని వీధిలో జరగబోతుంది. రేపు ఎమ్మెల్యే కూడా ఎవరెవరో అర్థం కాని పరిస్థితి. డబ్బులు అత్యధికంగా, ముఖ్యంగా తెలంగాణలో రేపు ఒక యుద్ధం జరగబోతుంది. ముఖ్యంగా ఇప్పుడు రేపు నోటిఫికేషన్ కూడా 5 స్టేట్లు మన ఇండియాలో 5 స్టేట్లు ఇచ్చారు. ముఖ్యంగా నార్త్, సౌత్, ఈస్ట్ కూడా రేపు కాబోయే తెలంగాణ రిజల్ట్స్ కానీ, ఎలక్షన్ కానీ 2 మార్పులు కాబోయే యంగ్స్టార్స్ కానీ, ముఖ్యంగా అంతు చిక్కిన విషయంగా కాబోయే కానీ తెలంగాణలో రాజకీయానికి భారతదేశంలోనే ఒక ముఖ చిత్రంగా మారబోతుంది. రేపు రాబోయే యంగ్స్టార్స్, రాబోయే గలం, రాబోయే 119 ఎమ్మెల్యేలు కూడా రేపు రాబోయే కాలానికి ఒక వెలుతురు ఇస్తారు. ఇది రియాలిటీగా నేను చెప్తా తెలుసుకున్న. ముఖ్యంగా మీడియా రంగం కూడా నేను ఎవరు అవకాశం వాళ్ళు పంపుకొట్టుకోకుండా ముఖ్యంగా మీ రియాలిటీగా మీరు చెప్పండి. ఏదో వాళ్ళు ఇప్పుడున్న పబ్లిసిటీలో కూడా, పబ్లిక్లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఏ ఛానల్కి, ఏ నాయకుడికి ఏ ఛానల్ పెట్టుకుంటున్నారు. ఇది నిజమా కాదని కూడా ఎవరికి కానీ అర్థం కాని పరిస్థితిలో ఉంది. మీ ద్వారా ఒక చదువుకోని అడ్మినిస్ట్రేట్ గల ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ చెప్పి 4 కోట్ల మంది ప్రజలు రేపు రాబోయే కాలానికి యువత ముఖ్యంగా ఒక విజన్ లాగా, ఒక గన్ లాగా ముందుకెళ్లాలని నాకు ఇలాంటి చక్కటి అవకాశం కల్పించిన మీ యంత్రానికి ఇలాంటి వాతావరణంలో థ్యాంక్ యూ.